నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను సుష్మా మాన్యంలో మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వారు గాంధీ జయంతి వేడుకలు భారీ స్థాయిలో ఒక పండుగను తలపించేలా నిర్వహించారు ఈ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కిముడు గాయత్రి దేవి హాజరయ్యారు పాడేరు తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ కొట్టగుల్లి ఉషారాణి ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ వేడుకలను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన పాడేరు వైఎస్ఎంపీ జి శివకుమార్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో గల ప్రతి పౌరుడు తలెత్తుకుని స్వచ్ఛందంగా బ్రతుకు సాగిస్తూ తిరుగుతున్నాడు అంటే దానికి కారణం మహాత్మా గాంధీ అని నాడు మహాత్ముడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బానిస బ్రతుకుల నుండి మనకు విముక్తి చేసి స్వాతంత్రం కల్పించిన మహనీయుడు అనే విషయం భారతదేశంలో ప్రతి పౌరుడు తెలుసుకోవాలి అలాగే మహాత్ముడి ఆలోచన ప్రకారం చెప్పినట్టు భారతదేశంలో గల నేటి పల్లెలే రేపటి భావితరానికి పట్టుకొమ్మలుగా ఉంటుందని అలాగే మహాత్ముడు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు అనే నినాదాలు సూచనలు సందేహాలను ప్రజలకు తెలియజేసిన ఘనత ఆయనకే దక్కిందని భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆయన అడుగుజాడల్లో నడిచేలా ఉండాలని అలాగే నేడు విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి మహాత్ముడు తెలియజేసిన సందేశాలను తప్పకుండా పాటించాలని ఆయన కోరారు మహాత్ముడు జాతిపిత గాంధీ గారి జయంతి వేడుకలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పాలు పళ్ళు అందజేశారు మహాత్ముడు జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కొత్తగుల్లి ఉషారాణి వైస్ ప్రెసిడెంట్ రామునాయుడు తెలుగుదేశం పార్టీ పాడేరు వైస్ ఎంపీపీ శివకుమార్ తెలుగుదేశం పార్టీ లీడర్ కొత్తగుల్లి సుబ్బారావు ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ దొర రమణ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎంపీటీసీలు అలాగే స్థానికులు భారీ స్థాయిలో ఈ వేడుకల్లో పాల్గొని ఘనంగా పండుగను తలపించే విధంగా మహాత్ముడు జాతిపిత గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు